అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా 15వ భాగం. రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్లో చాగింది. తన కోసం ఎవరైనా వచ్చారేమోనని తల బయటికి పెట్టి చూస్తున్న మామీ హఠాత్తుగా నా వైపు తిరుగుతూ, అరగో మీ నాన్నగారు ఇక్కడికే వచ్చేశారు అంది. బెర్త్ మీద కూర్చుని ఉన్న నేను కిటికీ నుంచి తల బయటికి పెట్టి చూశాను. నిజమే, నాన్న నా కోసం ప్రతి పెట్టెలోకి చూస్తూ గబగబా నడిచి వస్తున్నారు. ఆయన దృష్టి నా వైపు తిరిగేలానే చేయి ఊపాను. ఆయన రెండు అంగల్లో వచ్చినట్టుగా మా దగ్గరికి గబగబా వచ్చారు. నాన్నగారి వెనక మా పాత డ్రైవర్ నారాయణ ఉన్నాడు. నాన్న పెట్టెలోకి ఎక్కి నారాయణతో నా పెట్టె బెడ్డింగ్ చూపించి, అవిగో అవి తీసుకో అన్నారు. నమస్కారం బాబుగారు, బాగున్నారా? మామి పలకరించింది. ఆయన చివ్వున పక్కకు తిరిగారు. మామిని చూడగా ఆయన కళ్ళల్లో స్నేహ వాత్సల్యాలు తొంగి చూశాయి. ప్రతి నమస్కారం చేస్తూ, నమస్కారం, ఎక్కడి నుంచి రావటం? మెడ్రాస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంటూ నన్ను చూసి నవ్వి, అమ్మాయి అచ్చు మీ పోలికే, గర్వం అది ఏమీ లేదు, ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం అంది. థ్యాంక్స్, అయితే మీనాకి మంచి కంపెనీ దొరికిందన్నమాట, వస్తాను సెలవు అంటూ వీడుకోలు తీసుకుంటున్నట్టుగా మళ్ళీ నమస్కరించారు. అమ్మాయిని తీసుకుని ఒకసారి రండి మా ఇంటికి. అలాగే తప్పకుండా రామీనా, త్వరగా రావాలి అంటూ కంపార్ట్మెంట్లోంచి దిగేశారు. ఆయన వెనక నేను దిగాను. ఇద్దరం ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉండగా, మీ అమ్మ ఢిల్లీ నుంచి వస్తోంది, నేను ఎయిర్పోర్టుకు తీసుకురమ్మని ప్రత్యేకంగా ఫోన్లో తెలియచేసింది, మనం ఇప్పుడు ఎయిర్పోర్టుకు వెళ్ళాలి అన్నారు. గతుక్కుమన్నాను నేను. ఆదిలోనే హంసపాదం అన్నట్టు రైల్లోంచి దిగి పాదం ఇంకా సరిగ్గా కింద పెట్టానో లేదో మొదలయ్యాయి ఆర్డర్లు. అప్పుడే నాకు చాలా బడలిక్కగా ఉంది, సరాసరి ఇంటికి వెళ్తాను, గునుస్తున్నట్టుగా అయిష్టంగా అన్నాను. లాభం లేదు మీనా, మీ అమ్మ కారణం లేనిది ఏ పని చేయదు. ముందు వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చింది, మళ్ళీ నిన్ను వెంట తీసుకురావటం మర్చిపోవద్దని ఇంకొకటి ఇచ్చింది. మీ అమ్మకు అడుగు పెడుతూనే ఆశాభంగం కలిగించి ఆగ్రహం తెప్పించడం నాకు ఇష్టం లేదు అంటూ నన్ను వెయిటింగ్ రూమ్ వైపు తీసుకెళ్లారు. ఆయన ఆదేశించినట్టుగా 5 నిమిషాల్లో ముఖం నీళ్లతో కడుక్కొని జడ వేసుకుని బయటకు వచ్చాను. మరి చీర, నలిగిపోయిన చీరను చూసుకుంటూ సందేహంగా అన్నాను. అవును సుమా, మర్చిపోయాను. సరే పర్వాలేదులే, బాగానే ఉంది, రారా, టైం అయిపోతోంది అంటూ తొందర చేశారు. ఇద్దరం వెనక నుంచి ఎవరో మమ్మల్ని తరుముకొస్తూ ఉన్నట్టుగా తొందరగా చకచక మెట్లు దిగి కిందకు వచ్చాం. బయట పార్క్ చేసిన కారు దగ్గరగా నడిచిన నేను డ్రైవింగ్ సీట్లో వాళ్ళు కూర్చుంటున్న నాన్నను చూసి, నారాయణేడి అన్నాను. ఇంటికి పంపేశాను అన్నారు ఆయన. నేను ఆయన పక్కన కూర్చుని డోరు వేస్తుండగానే కారు స్టార్ట్ చేశారు. కారు బేగంపేట వైపు బాణంలా తూసుకుపోవటం మొదలెట్టింది. ప్రశాంతంగా ఉన్న పరిసరాల్లో ఆరు బయటలో నివసిస్తున్నట్టున్న వాతావరణంలో గడిపి వచ్చిన నాన్నకు క్షణంసేపు ఈ రోడ్లు కొత్తగా ఎలాగో అనిపించాయి. జనం సందడిగా హడావిడిగా వెళుతూ, కారులు గందరగోళంగా వస్తూ పోతూ నాన్న గజిబిజిగా కనిపించింది. డ్రైవ్ చేస్తూ నాన్నగారు అన్నారు, ట్రైన్ లేట్ అనేసరికి నా ప్రాణం పోయినంత పనైంది, ఈ 5-6 గంటల్లో నరకం చూశాను, నేను సమయానికి రాలేవేమో అనుకున్నాను. రాలేకపోయినట్టయితే ఏం చేసేవారు? కుతూహలంగా అడిగాను. ఆయన ముఖం కొద్దిగా సీరియస్గా అయింది. డ్రైవ్ చేస్తున్న ఆయన క్షణంసేపు ఎడంచేత్తో కళ్ళజోడును సరి చేసుకుంటూ అన్నారు, ఏం చేసేవాడిని, నారాయణతో కారు ఇంటికి పంపేసి మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళామని, సాయంత్రం తిరిగి వస్తామని చెప్పమని చెప్పేవాడిని. నువ్వు వచ్చే వరకు ఈ స్టేషన్లో అజ్ఞాత వాసం చేస్తూ గడిపేయాల్సి వచ్చేది. థ్యాంక్ గాడ్, మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాడు. నా మూలంగా కానీ ఎవరి మూలంగా కానీ మా నాన్న ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవటం నాకు ఇష్టం ఉండదు, నేను భరించలేను. అందుకే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించుకున్నాను. తాయారం వచ్చింది ఆ ఊరి నుంచి? ఆదుర్దాగా అడిగాను. రాలేదు, ఇంకొక 2 వారాలు ఆగి రమ్మనమని డబ్బు పంపుతూ జాబు రాశాను. అమ్మయ్యా పర్వాలేదు, నిశ్చింతగా వెనక్కి జారగలబడి కూర్చున్నాను. మేము ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ చేరుకుంటామనగా నేను ఉన్నట్టుండి కెబ్బుమని నిటారుగా కూర్చున్నాను. ఏమిటది, ఏమైంది కంగారుగా అన్నారు ఆయన. కారు సడన్ బ్రేక్తో కీచుమంట ఆగిపోయింది. వెనక డిక్కీలో నా పెట్టే బెడ్డింగు సందేహంగా భయంగా చూశాను. అబ్బా అదే, చంపావు, అవి లేవు, నారాయణతో ట్యాక్సీలో ఇంటికి పంపాను. అమ్మయ్యా నేను మళ్ళీ జారగిలబడి కూర్చున్నాను. ఆంతర్యంలో మారుమూల నా పిరికితనానికి నాకే సిగ్గు వేసింది. నారాయణ మళ్ళీ పనిలోకి వచ్చాడా?
నాన్నగారి వైపు చూస్తూ అడిగాను. 4 నెలల క్రితం అమ్మని నారాయణ దేనికో ఎదిరించి సమాధానం చెప్పాడని పనిలోంచి తీసేసింది. తన పని తను సరిగ్గా చేసి అనవసరంగా మాటలు పడని నారాయణ అంటే అమ్మకు చాలా చిరాకు. పెద్దవాళ్ళు యజమానులు అన్న తర్వాత ఏదో కాస్త కోపడకుండా ఎలా ఉండటం, అసలు అంత ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులకు రాకూడదు అంటుంది. ఈసారి మీ అమ్మ వచ్చేసరికి తనకిష్టం లేని పనులు చాలా జరిగాయి అన్నారు నాన్న. ఇద్దరం ముఖాలు చూసుకున్నాం. నాన్నగారి పెదవుల మీద చిరునవ్వు గమనించిన నేను కూడా నవ్వాను. నాకెందుకో ఆ క్షణంలో మేమిద్దరం మా అమ్మ వెనక గూడు పుటాణి చేసే శత్రు సైనికుల్లా అనిపించింది. ఎయిర్పోర్ట్కి చేరుకునేసరికి సరిగ్గా ప్లేన్ వచ్చే టైం అయింది. కారు పార్క్ చేసి మేము లోపల అడుగు పెట్టేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవుతున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపించింది. నాన్నగారు నేను రన్వే వైపు వెళ్ళి నిలబడ్డాం. ఇక ఆకాశంలోంచి దిగిన రాయంచలాగా భూమి మీద వాలి పెద్ద పెద్ద రెక్కలు వేసుకుని వయ్యారంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లేన్ మా ముందుకు సాగింది. అంతవరకు సగర్వంగా ఉత్సాహంగా ఉన్న మరో వ్యక్తి కనిపించబోతున్న అమ్మని చూసి నేను బలవంతంగా పట్టుకోవాలని పెనుగులు ఆడుతున్నా వినిపించుకోకుండా కాలి కొద్దీ పరుగులు అంకించుకున్నట్టుగా అనిపించసాగింది. ఇక ప్లేన్లో నుంచి ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. మా అమ్మ కూడా కనిపించింది. ఆవిడ చురుకైన కళ్ళు క్షణంలో వెంటనే మా మీద నిలిచాయి. మమ్మల్ని చూసి ఆనందపడిన దానిలాగా చేయెత్తి ఊపింది. నాన్నగారు కూడా ఊపారు. నేను అలాగే నిలబడ్డాను. సన్నగా కోలగా ఉన్న ఆ మొహానికి కొంచెం పెద్దగా కనిపిస్తున్న కూలింగ్ గ్లాస్తో నల్లటి రంగు మీద లేత నీలంలో పెద్ద పెద్ద పువ్వులున్న పల్సటి షిఫాన్ చీరతో స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సింపుల్గా ఉన్న హెయిర్ స్టైల్లో కుడివైపున పెద్ద గులాబీ పువ్వు పెట్టుకుని పల్సగా తమలపాకుల నాజూకుగా చూడగానే అందరి కళ్ళను తన వైపుకు తిప్పుకునేలా ఉన్న అమ్మని చూడగానే నా అంతరాల్లో ఉన్న సజీవమైంది ఏదో కుంగిపోయినట్టయింది. నాకు నేనే వయస్సు చెల్లిన మనిషిలాగా మోటుగా సభ్యత సంస్కారం ఎరగని మూర్ఖురల్లా అనిపించసాగాను. ఆమె వెనక దిగుతున్న గ్రే కలర్ ఫుల్ సూట్లో ఉన్న మరో నల్లద్దాల కళ్ళజోడు పెద్ద మనిషి కూడా మమ్మల్ని చూసి చేయి ఊపాడు. అతను సారథి అని గుర్తించడానికి నాకు ఒక్క నిమిషం కూడా పట్టలేదు. అది సారథి కూడా వచ్చారు, అందుకని నిన్ను తీసుకురమ్మనమని వైరిచ్చింది తనలో అనుకుంటున్నట్టుగా అన్నారు నాన్న. సారథి అమ్మ నడిచి వస్తుంటే చూసేందుకు చాలా ముచ్చటగా ఉన్నారు. సారథి అమ్మ కంటే చాలా చిన్నవాడే, కానీ ఆ క్షణంలో అమ్మే అతనికంటే 4-5 సంవత్సరాలు చిన్నదానిలాగా అనిపిస్తోంది. సారథి నాన్నగారి దగ్గరికి రాగానే ఎంతో వినయం ఉట్టిపడేలా భావ ప్రకటన చేస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. వెల్కమ్ మై బాయ్ అంటూ నాన్న కరచాలనం కోసం చేయి చాచారు. అమ్మ నా బొగ్గ పట్టుకుని సున్నితంగా సాగలాగుతూ అలా ఉన్నావే, అన్నం తింటాం మానేసావా, కళ్ళల్లోకి ప్రాణాలు వచ్చాయి అంది. నీతో తీసుకెళ్లలేదనే కోపం అంతా నా మీద చూపించి నా ప్రాణాలు తీసింది అన్నారు నాన్న. అమ్మ నిజమా అన్నట్టుగా నా వైపు చూసింది. చేయి చాచి నా భుజాల మీద చుట్టూ వేసి పొదివి పట్టుకుని దగ్గరకు హత్తుకుంటూ వెళ్ళానన్న మాటే కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంది అంది. ఎందుకో కానీ ఎన్నడూ లేనిది అలా లాలనగా వినిపించిన అమ్మ మాటలు నా కళ్ళు హఠాత్తుగా చెమ్మగిల్లాయి. వస్తానని రాలేకపోయినందుకు సారథి నీకు స్వయంగా క్షమార్పణలు చెప్పుకోవటం కోసం వచ్చాడు అంది. నేను తలెత్తి చూడలేదు, కానీ నాలోని అణువణువు అతను చూస్తున్నట్టుగా గ్రహించింది. లగేజ్ రావడానికి టైం పడుతుంది, అందువల్ల అందరం వచ్చి వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం. అమ్మ నా చేయి వదలకపోవడంతో నేను తప్పనిసరిగా ఆవిడ పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. మాతో పాటు కూర్చున్న సారథి ఇప్పుడే వస్తా అంటూ లేచి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను నకసిక పర్యంతం చూసి ఏమిటి అవతారం, ఎయిర్పోర్ట్కి ఇలాగేనా రావటం? క్షణం క్రితం ఆవిడ గొంతులో ప్రతిధ్వనించిన మృదుత్వం మచ్చుకైనా లేదు. అంతక్రితం చిన్నపిల్లలు ఆర్ద్రమైన నా మనసు ఈ గొంతు మార్పుతో ఎండిపోయినట్టయింది. చేతిలో బ్యాగ్ ఏమైంది, ఆ చెప్పులు ఏమిటి అంత పాతగా అయిపోయాయి, హఠాత్తుగా అప్పుడే గుర్తించిన దానిలాగా చీర చూస్తూ నుదురు చిట్లించి ఈ చీర ఎక్కడది అంది. నేను ఆపదలో చిక్కుకున్న మనిషిలాగా నిస్సహాయంగా నాన్నగారికేసి చూశాను. నాన్న వెంటనే గొంతు సవరించుకున్నారు, కొనుక్కుంది, నేనే కొనిపెట్టాను. అమ్మ ప్రపంచంలో వింతను చూసినట్టు చూసింది. అనుమానంగా అడిగింది ఎంతైంది అని. 25. అమ్మ చీర పట్టుకుని బట్టి నాణ్యత పరీక్ష చేసి 45కి ఎక్కువ ఉండదు, 25 ఎవడిచ్చాడు మీకు తలకు మాసినవాడు?
నాన్నగారు కళ్ళు కళ్ళజోడు సరిచేసుకుంటూ అన్నారు, నీ ముందు నిజం దాచటం ఎందుకు? దాని ఖరీదు 50 రూపాయలు, ఎక్కువ తగలేసావని తిడతావేమోనని భయంతో తగ్గించి చెప్పాను. అమ్మ సగర్వంగా చూసింది. ఇంతలో దేవుడిలా సారథి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఇంటికి రాగానే నేను ఎక్కువ తాత్సారం చేయకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో నా పెట్టే బెడ్డింగు కనిపించలేదు. స్నానం చేశాను. కళ్ళ మీదకి నిద్రమత్తు బాగా వచ్చేసింది. అయినా ఇప్పుడు నిద్రపోవటం అసంభవం. కింద నుంచి భోజనాలు సిద్ధమయ్యాయని కబురు రాగానే చన్నీళ్లతో మరోసారి కళ్ళు కడుక్కొని కిందకి వెళ్ళాను. భోజనాల దగ్గర అమ్మ నాన్న సారథి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆకలితో నకనకలాడుతున్న నేను ఆవురు ఆవురుమంటూ తినసాగాను. అమ్మ నా వైపు చిత్రంగా వారిస్తున్నట్టుగా చూసింది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. కడుపు నిండా ఆకలి పెట్టుకుని ఎదురుగా రుచికరమైన పదార్థాలుంటే ఎవరు మాత్రం నిగ్రహించుకోగలరు? భోజనాలు అయిన తర్వాత వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాం. సారథి వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తానంటున్నాడు. అమ్మ చల్లబడిన తర్వాత టీ త్రాగి వెళ్ళొచ్చు, కొద్దిసేపు పడుకుని విశ్రాంతి తీసుకోమని చెప్పింది. వాళ్ళు ముగ్గురు ఒక్క పొడి వేసుకుంటున్నారు. నాన్నగారు అమ్మని ప్రయాణ విశేషాలు అడుగుతున్నారు. మొన్న తాజ్మహల్ చూశారట, ఢిల్లీలో సారథి కలిశాడు, మిగతా వాళ్ళంతా ట్రైన్లో వస్తున్నారు. అమ్మ సారథిని తీసుకుని ప్లేన్లో వచ్చేసింది. నాకు ఈ కబుర్ల మీద కించిత్తు కూడా ఆసక్తి లేదు. ఒకటే ఆవలింతలు వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడల్లా పేపర్ చూస్తున్నట్టు అడ్డుపెట్టుకోసాగాను. రాత్రంతా నిద్రలేదు, నిన్నంతా విశ్రాంతి లేదు. నా స్థితిలో ఎవరున్నా ఇలాగే అయ్యేవారేమో. వెదవ నిద్ర మనం రమ్మన్నప్పుడు కనుచూపు మేరల్లో కూడా కనిపించదు. తను రాదలుచుకున్నప్పుడు సమయాసమయాలు కూడా చూడదు. నిద్రలు తిట్టుకుంటూనే సోఫాలో మెడ కాస్త పక్కకు వాలేలా తలా నుంచి కళ్ళు మూసుకున్నాను. మరుక్షణంలో అలసటగా ఉన్న నన్ను నిద్రాదేవత ఇట్టే జయించేసింది. నా చేతిలో ముఖానికి అడ్డుగా పెట్టుకున్న పేపర్ ఎప్పుడు జరిపిందో నాకు తెలియదు. అలా ఎంతసేపు ఉన్నానో ఏమో. ఉన్నట్టుండి నన్ను భుజాలు బట్టి గట్టిగా కుదుపుతూ మీనా మీనా అని కోపంగా పిలవటం మొదలెట్టారు. నేనెంతో ప్రయత్నం మీద కళ్ళు తెరిచాను. నిద్రమత్తులో మూసుకుపోతున్న నా కళ్ళకు అమ్మ ముఖం ఎన్నో వేల మైళ్ళ దూరాన ఉన్నట్టు మసకగా కదలాడసాగింది. బుద్ధుందా లేదా నీకు? ఏమిటి నిద్ర, అతను ఏమనుకుంటాడు అంటోంది. అబ్బా నిద్ర వస్తోంది. బలవంతంగా లేచి నేను 2 అడుగులు కూడా వేయలేకపోయాను. అక్కడే అంత క్రితం అమ్మ కూర్చున్న పొడుగాటి సోఫాలో ఒదిగిపోయి బోర్లా పడుకున్నాను. నిద్ర, ఇంత మంచి నిద్ర నాకెప్పుడూ రాలేదు. నిద్ర ఇంత హాయిగా ఇంత సుఖంగా ఉంటుందని నాకెంతవరకు తెలియదు. ఉన్నట్టుండి నా ఎవరో చల్లున చరిచారు నా వీపు మీద. అబ్బా దెబ్బ కంటే నిద్ర మెలకు వచ్చినందుకు కష్టంగా అనిపించింది. మూలిగి ఊరుకున్నాను. ఇంకో దెబ్బ పడింది. ఏమిటమ్మా గునుస్తున్నట్టుగా సగం విసుగ్గా అన్నాను. పో నీ గదిలోకి వెళ్ళిపడుకో లే, ఇక్కడి నుంచి ఉరిమినట్టు వినిపించింది. అలాగేనమ్మా ఒక్క నిమిషంలో వెళ్తాను అన్నాను. కానీ లేవలేకపోయాను. లేమ్మంటుంటే నిన్ను కాదు, చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టు వినిపించింది అమ్మ స్వరం. పోనీ పడుకొని రాదు, నాన్నగారి స్వరం పలికింది. మీరు ఇలాగే దాన్ని గారాబం చేసి పాడు చేస్తున్నారు. అతని ముందే నిద్రపోయింది. ఏమనుకుంటాడు అతను? సరే జరిగిపోయిందిగా, సారథి వెళ్ళిపోయాడు, ఇప్పటికి ఎవరూ రారు, పడుకొని. నేను లేని ఈ 10 రోజుల్లో ఎన్ని పిచ్చి వేషాలు వేసిందో ఏమిటో. నాన్నగారు సమాధానంగా ఏమన్నారో వినిపించలేదు. అప్పటికే మళ్ళీ నిద్ర ఆవరించుకుంది. ఇక్కడి నుంచి లేవాలి, లేకపోతే అమ్మ కోపం వస్తుంది అనుకుంటూ అక్కడే నిద్రపోయాను నేను. ఇక నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 2 వారాలు అవుతోంది. రాజేశ్వరికి ఉత్తరం రాద్దామంటే వీలు పడలేదు. సారథి ఉండటం వల్ల ఉదయం సాయంత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంది. సారథి పనిచేస్తున్న కంపెనీ హైదరాబాద్లో ఉంది, తెరవటానికి ప్రయత్నిస్తున్నారట. ఆ కంపెనీ వాళ్లతో చేతులు కలిపి భాగస్వాములు కావాలని అమ్మ మిసెస్ లింగం అనుకుంటున్నారు. ఇక్కడ అతని వాళ్ళు ఎవరైనా భాగస్థులు కలిస్తే సారథి ఆ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. సారథి ఎలాగైనా అక్కడ స్థిరపడేలా చూసి అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలని అమ్మ ప్రయత్నం. దానికి అవకాశం బాగా కలిసి వచ్చింది. మా కుటుంబం మిసెస్ లింగం గారి కుటుంబం అరమరికలు లేకుండా దగ్గర అయ్యామంటే మా ఇంట్లో చేసిన కూరలు పచ్చళ్ళు వాళ్ళకి మేము మాకు వాళ్ళు పంపే వరకు వచ్చింది. అమ్మ రాగానే నేను నిమ్మలూరు వెళ్ళిన విషయం నాన్న తనే చెప్పేస్తానన్నారు. ఒంటరిగా రాకుండా వెంట సారథిని తీసుకొచ్చింది. అదొకటి. రెండవది, 2వ రోజునే అమ్మకు నాన్నకి డ్రైవర్ నారాయణ విషయంలో చాలా అభిప్రాయ భేదం వచ్చింది గట్టిగా. ఒకసారి తీసివేసిన వాళ్ళని మళ్ళీ పెట్టుకోవటం ఏమిటి, వాడికి మనం లోకు అయిపోతాం అంది అమ్మ.
వాడు పిల్లా జల్లాతో ఉద్యోగం దొరక్క అల్లాడిపోతున్నాడు. భార్య అని మరి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఇంటి నిండా పిల్లలు, చేతిలో కానీ లేదు. ఈ ఇరుక్కుంటే ఈ సమయంలో ఆదుకుంటే ఆ కృతజ్ఞతతో వాడు మనం ఏదన్నా సరే పెదవి కదపడు అంటారు నాన్న. వాడికి పొగరు జాస్తి, అలాంటి వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. తల పొగరున్న వాళ్ళని చూసి చిరాకు పడ్డట్టే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళను కూడా మరి గౌరవించడం కూడా నేర్చుకోవాలిగా మనం. ఇన్నేళ్లకు మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి నేను. వాడి మీద మీకు అంత జాలుంటే వేరే ఇంకో ఉద్యోగం చూపించండి, మన ఇంట్లో ఉండటానికి మాత్రం వీల్లేదు అని ఖచ్చితంగా అంది అమ్మ. నేను వాడికి మాట ఇచ్చేశాను, నిష్కర్షగా అన్నాడు నాన్న. నా మాట అంటే మీకు లక్ష్యం లేదు, అమ్మ తీవ్రంగా చూసింది. నేను అనాల్సిన మాట నువ్వంట న్యాయం కాదు. ప్రసంగం శృతి మించుతోంది, అది ఎక్కడికి దారితీస్తుందో గ్రహించిన నేను ఏదో పని మీద అక్కడి నుంచి జారుకున్నాను. ఇక నాకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే నాన్నగారు చెప్పింది ఎంతో సమంజసంగా కనిపించింది. నారాయణ మాట పడ్డు, వాడికి అభిమానం, రోషం ఎక్కువ. కానీ మిగతా డ్రైవర్లాగా చీటికి మాటికి నాగాలు పెట్టడు, కారుని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. తన వైపు నుంచి అనవసరంగా మాట రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగతా డ్రైవర్లు అలా కాదు, అమ్మ ముందు ఎంతో వినయం, గౌరవం చూపిస్తారు. వెనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు అంత మంచిగా అణకువగా ఉండటం వల్ల అమ్మ సహజంగా ఏమి అనలేకపోయేది. దానివల్ల చిన్న చిన్న నష్టాలు, చెప్పలేనంత ఇబ్బందులు అనేకం కలుగుతూ ఉండేవి. చాలాసేపు అయిన తర్వాత నా గదిలో కూర్చుని పుస్తకం తిరగేస్తున్న నాకు అమ్మ బిగ్గరగా మాట్లాడటం, తర్వాత కొద్దిసేపటికి నా గది ముందు నుంచే వెళ్ళటం, నా కర్మ అని ఏడుపు బిగబెట్టిన కంఠంతో అంటూ విసురుగా వెళ్ళటం వినిపించింది. ఆ రాత్రి అమ్మ భోజనం చేయలేదు, నాన్నగారు నిద్రపోలేదు. నేను ఇదివరకులాగా ఎప్పుడూ ఏదో గొడవ అనుకుంటూ చిరాకు పడి ముఖం మార్చుకుని నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోలేదు. కోపంతో ఉన్న అమ్మను పలకరిస్తే ఇంకా కోపం తెప్పించుకుంటుందేమోనని, తెప్పించిందాన్ని అవుతానేమోనని భయపడలేదు. ఈ సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళటం మంచిదా అవునా కాదా అని సందేహించలేదు. వాళ్ళిద్దరినీ నాకు చేతనైనంతవరకు అంతో ఇంతో స్వాంతన కలిగించాలని నా కర్తవ్యంగా తోచింది అప్పుడు. అందుకే అమ్మని భోజనం చేయమని అడగడానికి వెళ్ళాను. గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. నేను మెల్లగా వాటిని తెరుచుకుని లోపలికి వచ్చాను. అమ్మ ముఖం మీద మోచే ఆనించుకుని పడుకుంది. మంచం దగ్గరగా వెళ్ళి నేను ఎంతో అనునయంగా అణకువగా పిలిచాను, అమ్మ. అమ్మ చివాలన చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది. ఎర్రబడి జ్యోతుల్లో ఉన్న కళ్ళతో ఉరిమి చూస్తూ, నీ రాయబారాలు అవసరం లేదు, వెళ్ళు అవతలకి అంటూ కసిరి కొట్టింది. నేను రాయబారం తీసుకురాలేదమ్మా, మరి దేనికి వచ్చావు? నేను ఏడుస్తున్నానో లేదో చూసి వెళ్ళటానికి వచ్చావా? అమ్మా నన్ను రెచ్చగొట్టకు, నాకు అసలు తిక్కగా ఉంది, వెళ్ళు అవతలకి ఖచ్చితంగా అనేసి అమ్మ మోచేయి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఇక ఆవిడలో అణువణువు నా నిష్క్రమణ కోసం విసుగ్గా చిరాకుగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఆప్యాయత, ఆదరణ నింపుకొని వచ్చిన నా ఆంతర్యం ములుకుల్లా ఉన్నటువంటి ఆమె వాడి మాటలతో హఠాత్తుగా దెబ్బతిన్న పిల్లిలాగా ముడుచుకుపోయినట్టయింది. గదిలోంచి యువతలకు వచ్చేశాను. ఓడిపోయిన నా మనస్సు ఆశాభంగంతో భారంగా మారిపోయింది. ఈ విషయం వెంటనే నాన్నగారితో చెప్పాలి, చెప్పే వరకు నాకు తోచదు. సరాసరి నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన ఆఫీస్ రూమ్లో అదే కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్నారు. నా కేసు ఆయన గమనించలేదు నా రాకని. పరధ్యాసగా చలనవ లేకుండా ఇలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుసు ఆయన ఆ క్షణంలో గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలు అనేకం వరుసగా నెమరు వేసుకుంటున్నారు. నాన్నగారు అప్రయత్నంగా పిలిచాను. ఆయన ఉలిక్కి పడిన వారిలా తల తిప్పి చూశారు, మొహం ఎలాగో ఉంది. వార్ధక్యం సూచించే ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలిపోయినట్టుగా ఆయన ముఖంలో సదా మంచితనాన్ని వెదజల్లే ఆ కళ్ళ నిండా చెప్పలేనంత విషాదం పరుచుకునుంది. ఎల్లవేళలా గంభీరంగా నిండుగా హుందాగా ఉండే ఆయన ఆ నిమిషంలో బేలగా అడవిలో దారి తప్పిపోయి దిక్కుతోచక విమూఢుడై వెళుతున్న బాటసారిలా ఉన్నారు. అమ్మ వల్ల కలిగిన అశాంతి ఆయనకి అంత బాధను కలిగిస్తోంది. దానికి తట్టుకోలేని ఆయన త్వరగా వార్ధక్యం వైపు ఆయన మరులుతున్నారేమో. ఆ క్షణంలో నేను కళ్ళకు కట్టినట్టుగా గ్రహించాను. నా గుండెలు రెపరెపలాడే చప్పున దగ్గరికి వెళ్ళాను. నాన్న ఏమిటమ్మా? ఆతృతగా వచ్చిన నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. భోజనం
ఇంటికి వెళ్దాం రండి, నాకు ఆకలిగా లేదు తల్లి, నేను హఠం చేస్తున్నట్టుగా అన్నాను. బాగుంది, అమ్మకి ఆకలి లేదు, మీకు ఆకలి లేదు, నాకేమో చెప్పలేనంత ఆకలిగా ఉంది, మీ ఇద్దరు తినకుంటే నేను ఎలా తినాలి? ఆయన మాట్లాడలేదు. క్షణంసేపు నా వైపు చూశారు. ఏమనుకున్నారో వెంటనే లేస్తూ పద అన్నారు. ఇద్దరం భోజనాల గదిలోకి వచ్చాం. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.